దేవుడి ఆరాధనలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అయితే దానిలో ప్రధానమైనది నైవేద్యం సమర్పించడం అయితే ఇది చాలా ముఖ్యమైన మరియు దేవుని కృప పూర్తిగా దక్కే మార్గం అందుకే ఇక్కడ మనం తెలిసి లేదా తెలియక తప్పులు అస్సలు చేయకూడదు నైవేద్యం విషయంలో అస్సలు చేయకూడనివి నైవేద్యం ఎప్పుడు కూడా వెండి బంగారం లేదా రాగి పాత్రల్లోనే పెట్టాలి అలాగే నైవేద్యం ఎప్పుడు కూడా ప్లాస్టిక్ మరియు స్టీల్ లేదా గ్లాస్ గిన్నెలలో పెట్టకూడదు నైవేద్యం ఎప్పుడు కూడా వేడిగా అస్సలు ఉండరాదు అలా ఉంటే అది మహా పాపమే అవుతుంది నైవేద్యం పెట్టేటప్పుడు ఎప్పుడూ మధ్యలో నీళ్లు చల్లుతూ ఉండాలి నైవేద్యం ఎప్పుడు కూడా చేసింది చేసినట్టుగా పెట్టాలి కాని దేవుడి కోసం విడిగా పెడితే అది మంచిది కాదు నైవేద్యం ఇలాగ పెడితే చాలా మంచిది నైవేద్యం పెట్టిన తర్వాత తప్పనిసరిగా హారతి ఇవ్వాలి అది కూడా ఎవరైతే నైవేద్యం దేవుడికి పెడతారో వాళ్లే హారతి కూడా ఇవ్వాలి నైవేద్యం పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగా వదిలేసి మనం పూజ గదిలో నుండి వచ్చేయాలి ఇలాగ చేస్తే దేవుడి చూపు ఆ ప్రసాదం పైన పడుతుంది నైవేద్యం ఎవరైతే వండుతారో వాళ్లే నైవేద్యం దేవుడికి సమర్పించాలి ఒకవేళ అలా అవ్వని స్థితిలో స్వామివారిని నేను చేసిన ప్రసాదం నా తరపున ఫలానా వ్యక్తి పెడుతున్నారు నైవేద్య అపరాధం ఉంటే క్షమించు అని ప్రార్థించవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్